ఇప్పుడు మనం స్పాట్ అసెస్మెంట్స్ ఎలా చేయాలో చూద్దాము అండర్ మై ఫార్మ్స్ మీకు ఈ నాలుగు డిఫరెంట్ ఫార్మ్స్ కనిపిస్తాయి మీరు స్పాట్ అసెస్మెంట్ సెలెక్ట్ చేస్తే యు విల్ గెట్ దిస్ పేజ్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అండర్ హూజ్ విజిట్ ఐ యు కండక్టింగ్ స్పాట్ అసెస్మెంట్ అంటే మీరు ఎవరితో పాటు ఏ అధికారితో పాటు వెళ్ళి స్పాట్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తున్నారు మీరు ఎవరితో అయితే వెళ్తున్నారో ఒకవేళ మండల్ ఎఫ్ఎల్ అండ్ నోడల్ ఆఫీసర్తో అయితే యూ విల్ సెలెక్ట్ దాట్ ఇఫ్ యు గో విత్ కాంప్లెక్స్ హెచ్ఎం యూ విల్ సెలెక్ట్ దాట్ ఆర్ ఎవరితో అయితే మీరు వెళ్తున్నారో టు కండక్ట్ ది స్పాట్ అసెస్మెంట్ యూ విల్ సెలెక్ట్ దేర్ నేమ్ దాని తర్వాత యూ విల్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ మండల్ క్లస్టర్ అండ్ స్కూల్ ఏ ఏ స్కూల్కి అయితే మీరు వెళ్తున్నారో ఆ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేస్తారు ఈ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా స్టూడెంట్ అడ్మిషన్ నంబర్ అంటే బేస్డ్ ఆన్ ద ఎన్రోల్మెంట్ రిజిస్టర్ లేకపోతే ఏదైతే అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుందో దాని ఆధారంగా యూ విల్ ఎంటర్ ద స్టూడెంట్ అడ్మిషన్ నంబర్ తర్వాత మీరు ఏ స్టూడెంట్ అంటే ఏ క్లాస్ స్టూడెంట్స్కి అయితే స్పాట్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తున్నారో మనకి ఇక్కడ వన్ టు ఫైవ్ ఆప్షన్స్లో యూ విల్ సెలెక్ట్ అయితే ఈ వీడియోలో లెట్ సెలెక్ట్ క్లాస్ టూ యాజ్ శాంపుల్ డెమో ఆఫ్టర్ ఫిల్లింగ్ దిస్ ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ అండ్ క్లిక్ చేస్తారు మీకు ఇప్పుడు క్లాస్ టూలో యూ విల్ ఫైండ్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు అన్ని సబ్జెక్ట్స్ కనిపిస్తాయి అయితే మనం ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవాల్సింది స్పాట్ అసెస్మెంట్కి మీరు వెళ్ళినప్పుడు మీరు టీచర్ ఏదైతే మంత్లీ ట్రాకర్లో బేస్డ్ ఆన్ వాట్ షీ ఫిల్స్ టీచర్ ఏదైతే ఫిల్ చేస్తారో దాని ఆధారంగా పిల్లలకి ఒక సబ్జెక్ట్లో ఒక కాంపిటెన్సీ వచ్చినా కూడా మీరు ఆ సబ్జెక్ట్ స్పాట్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు సో ఇఫ్ అ స్టూడెంట్ హ్యాస్ అచీవ్డ్ అట్లీస్ట్ వన్ కాంపిటెన్సీ ఇన్ వన్ సబ్జెక్ట్ యూ విల్ కండక్ట్ స్పాట్ అసెస్మెంట్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఒకవేళ ఆ సబ్జెక్ట్ రాదు అని టీచర్ మార్క్ చేస్తే మీరు ఆ సబ్జెక్ట్ కండక్ట్ చెయ్యరు ఇఫ్ ద టీచర్ సేస్ దట్ దట్ సబ్జెక్ట్ ద స్టూడెంట్ డిడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దట్ సబ్జెక్ట్ దెన్ యూ కెన్ స్కిప్ ద సబ్జెక్ట్ ఫర్ నౌ డెమో కోసం వీ విల్ చూస్ ఆల్ సబ్జెక్ట్స్ ఒకసారి అన్ని సబ్జెక్ట్స్ చూస్ చేసి చూద్దాం విచ్ ఎవర్ సబ్జెక్ట్ యూ క్లిక్ మీరు సెలెక్ట్ చేసే సబ్జెక్ట్ వెన్ యూ అది సెలెక్ట్ చేసినప్పుడు మీకు కింద క్వశ్చన్స్ ద క్వశ్చన్స్ విల్ స్టార్ట్ షోయింగ్ సో నేను ఇప్పుడు తెలుగు అంటే ఇఫ్ యూ సీ వెంటనే తెలుగు ఆల్ త్రీ క్వశ్చన్స్ యూ కెన్ సీ ఇఫ్ ఐ సెలెక్ట్ మ్యాథ్స్ ఆల్సో తెలుగు అండ్ మ్యాథ్స్ ఆఫ్టర్ తెలుగు యూ విల్ ఫైండ్ అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా మనకు కనిపిస్తాయి అదేవిధంగా ఇఫ్ యూ సెలెక్ట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యాథ్స్ అది అయిపోయిన తర్వాత మీకు ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఆల్సో మీకు కనిపిస్తాయి అయితే డెమో కాబట్టి వీ విల్ సీ ఆల్ ది త్రీ సబ్జెక్ట్స్ ఒకసారి అన్ని త్రీ చూద్దాము ఉర్దూ ఆల్సో ఇట్ ఇస్ ద సేమ్ ప్రాసెస్ యాజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇట్స్ ద సేమ్ ప్రాసెస్ సో ఫస్ట్ తెలుగులో యు హ్యావ్ చదవడం చదవడంలో మనకి ఇక్కడున్న టెన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి టాస్క్ షీట్ పిల్లలకి చూపిస్తాం కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు ఏదైతే తప్పుగా చదువుతారో దాన్ని మీరు ఇక్కడ ట్యాప్ చేయడం ద్వారా అవి బ్లూ కలర్లో మారుతాయి సో మీరు గమనించుకోవాల్సినవి ఓన్లీ సెలెక్ట్ ద వర్డ్స్ దట్ చైల్డ్ హ్యాస్ రెడ్ రాంగ్ అంటే తప్పుగా చదివిన వర్డ్స్ ఒకవేళ పిల్లలు చదవని వర్డ్స్ అంటే అస్సలు చదవనివి లేకపోతే తప్పుగా చదివినవి మాత్రమే యూ విల్ సెలెక్ట్ కరెక్ట్గా చదివితే మీరు ఏమి మార్క్ చేయరు ఒకవేళ బై మిస్టేక్ దాన్ని మీరు మార్క్ చేసిన దాన్ని మళ్ళీ వైట్ చేయాలంటే ఇఫ్ యూ క్లిక్ అగైన్ నేను ఇప్పుడు రచన మీద క్లిక్ చేస్తే ఆర్ పడవ మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ వైట్ అవుతుంది సో ఈ విధంగా మీరు తప్పుగా చదివినవి మాత్రమే ఏవైతే పిల్లలు చదవలేదో లేదా తప్పుగా చదివారో ఓన్లీ దోస్ దట్ దే హవ్ రెడ్ రాంగ్ ఆర్ దే డోంట్ నో అట్ ఆల్ యూ విల్ సెలెక్ట్ ఇన్ బ్లూ కలర్ ఒకవేళ పిల్లలు మీరు చూపించిన వెంటనే టీచర్ చదవడానికి టిక్ పెట్టినప్పటికీ టీచర్ ఇన్ ద మంత్లీ ట్రాకర్ హ్యాస్ టిక్ డిఎస్ బట్ ఇఫ్ యూ ఇఫ్ వి ఇఫ్ వి రియలైజ్ దట్ చైల్డ్ డస్ నాట్ నో ఎనీథింగ్ మాకు అసలు రావు వర్డ్స్ చదవడమే రాదు అని ముందే పిల్లలు టాస్క్ స్టార్ట్ చేసే కంటే ముందే ఒకవేళ చెప్తే ఇక్కడ ఏదైతే మీకు రెండు టిక్స్ ఉన్నాయో డబుల్ టిక్ దాని మీద క్లిక్ చేస్తే మొత్తం బ్లూ అయిపోతుంది ఇది ఓన్లీ ఓన్లీ యూజ్ దిస్ వెన్ ద చైల్డ్ సేస్ దట్ నాకు ఏమీ రాదు స్టూడెంట్ ముందే నాకు ఏమీ రాదు అని చెప్తే మాత్రమే వీటిని ఈ ఆప్షన్ని మీరు ఉపయోగించండి లేకపోతే చదివిన దాన్ని తప్పుగా చదివిన దాన్ని బ్లూగా మార్క్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇది ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్లో మనకి టైమర్ ఉంటుంది అంటే దీంట్లో వాళ్ళు వన్ మినిట్లో ఇచ్చిన వర్డ్స్ అన్నిటినీ చదవగలగాలి ఇచ్చిన వర్డ్స్ లేకపోతే మూడు నాలుగు ఐదు తరగతులకి ఒక పారాగ్రాఫ్ ఒక చిన్న కథ లాంటిది దాన్ని వాళ్ళు మనం ఇచ్చిన వన్ మినిట్లో ఎంత చదువుతున్నారు అనేది మనం మార్క్ చేసుకోవాలి సో వెన్ దెర్ ఇస్ టైమర్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టైమర్ స్టార్ట్ చేస్తాము మీరు స్టార్ట్ మీద క్లిక్ చేయగానే టైమర్ స్టార్ట్ అవుతుంది వన్ మినిట్ సిక్స్టీ సెకండ్స్ది టైమర్ అయిపోయే టైంకి పిల్లలు ఒక్కొక్క వర్డ్ ఇప్పుడు జెండా దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ టాస్క్ షీట్లో ఆల్సో సేమ్ ఇన్ ద సేమ్ వే వర్డ్స్ అదర్ ఒక్కొక్క వర్డ్ వాళ్ళు పక్కది చదువుకుంటూ వెళ్తే వాళ్ళు ఏదైతే తప్పుగా చదువుతున్నారో దాన్ని మనము ట్యాప్ చేస్తే అది బ్లూ కలర్ అవుతుంది సేమ్ పైన చూసినట్టే సో ఇదే విధంగా వాళ్ళు ఏదైతే తప్పు చదువుతున్నారో దాన్ని మాత్రమే తప్పు ఆర్ అసలు తెలియదు అని నెక్స్ట్ వర్డ్కి ఒక వర్డ్ వదిలేసిన సో ఇలాంటివి మాత్రమే కరెక్ట్గా చదివితే మనం దాన్ని వైట్ కలర్లోనే పెడతాము అయితే మూడో లైన్ నుంచి ఒకసారి మనం టైమర్ అయ్యే లోపల నేను చదువుతాను మీరు ఒకసారి నేను ఎలా మార్క్ చేస్తున్నానో చూడండి రచ్చి తప్పు కాబట్టి మార్క్ చేశాను జోడి కౌముది మూడా ఓకే సో మీరు ఇప్పుడు గమనిస్తే నేను మెడా అనే వర్డ్ దగ్గర లాస్ట్ మెడాని నేను ఇంకా తప్పుగా చదివి ముడా అని చదివాను సో మీరు ఫస్ట్ టైమర్ అయిన వెంటనే రెడ్ కలర్ది చూశారు కదా స్క్రీన్ మీద ఎలా అయితే ఫ్లాష్ వచ్చిందో అది అయిన వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రతిసారి టైమర్ టాస్క్లో తప్పు ఎలాగో మీరు బ్లూలో మార్క్ చేశారు అది కాకుండా ఒక నిమిషం అయిపోతున్న టైంకి ఏ వర్డ్ దగ్గర అయితే ఆగి ఉన్నారో ఆ స్టూడెంట్ దాని మీద మీరు మళ్ళీ క్లిక్ చేస్తే ఇప్పుడు నేను మెడా మీద మెడా వర్డ్ చదవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి వన్ మినిట్ అయిపోయినప్పుడు మీరు చూస్తే దాన్ని నేను మళ్ళీ క్లిక్ చేస్తే ఆ రెడ్ కలర్ అవుట్లైన్ అనేది వచ్చింది సో మీరు ఎట్టి పరిస్థితుల్లో వన్ మినిట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఏ వర్డ్ దగ్గర అయితే ఆగి ఉన్నారో వన్ మినిట్ అయిపోతున్నప్పుడు ఆ వర్డ్ మీద ఇఫ్ యూ క్లిక్ అగైన్ మీకు ఇలా రెడ్ కలర్ అవుట్లైన్ అనేది వస్తుంది అది మార్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ టైం టాస్క్లో అది మార్క్ చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రెడ్ కలర్ బాక్స్ వన్ మినిట్ అయ్యేసరికి ఎన్ని వర్డ్స్ స్టూడెంట్ చదివారు హౌ మెనీ వర్డ్స్ డిడ్ ద స్టూడెంట్ రీడ్ వెన్ ద టైమర్ ఇస్ ఓవర్ బై ద టైమ్ ద టైమర్ ఇస్ ఓవర్ అనేది మనకి దాని ద్వారా తెలుస్తుంది అయితే మీరు ఇంకొకటి గమనించుకోవాల్సింది మనము వైట్ కలర్లో ఉంటే అది కరెక్ట్ అని అనుకున్నాము బ్లూ కలర్లో ఉంటే అది తప్పని అనుకున్నాము కానీ మెడా అనే వర్డ్ నేను కరెక్ట్గా చదవలేదు దాన్ని నేను తప్పుగా చదివాను ముడా అని చదివాను అయితే వన్ మినిట్ అయిపోతున్నప్పుడు లాస్ట్ ఏదైతే వర్డ్ స్టూడెంట్ చదువుతున్న వర్డ్ కరెక్ట్ అయితే మీకు స్క్రీన్ మీద ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలా వదిలేస్తారు ఒకవేళ ఆ వర్డ్ తప్పు అయితే దాన్ని మరి బ్లూలో పెట్టాలి కాబట్టి యూ విల్ క్లిక్ ఆన్ మార్క్ పైన ఫస్ట్లో మీరు మార్క్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మెడా మీద క్లిక్ చేసి అది బ్లూ అయిన తర్వాత లాస్ట్ అటెంప్టెడ్ అని దాని దాని మీద మళ్ళీ పైన ఉన్న లాస్ట్ అటెంప్టెడ్ దాని మీద క్లిక్ చేస్తారు ఇప్పుడు చూశారు కదా మెడ అనే వర్డ్ బ్లూ అయింది దాని చుట్టూనే రెడ్ కలర్ అవుట్లైన్ కూడా ఉంది సో ద సేమ్ వర్డ్ ఇస్ బ్లూ ఇన్ కలర్ విచ్ మీన్స్ ఇట్ ఇస్ ఇన్కరెక్ట్ అదే దానికి చుట్టూ మనకి రెడ్ కలర్ అవుట్లైన్ ఇస్ ఆల్సో దేర్ విచ్ మీన్స్ దట్ అది వన్ మినిట్ అయ్యే టైంకి లాస్ట్ వర్డ్ అనేది సో ఖచ్చితంగా టైమర్ ఉన్న టాస్క్లో మనం కొంచెం జాగ్రత్తగా రెండు విషయాలు చేయాల్సి వస్తుంది వన్ యూ విల్ సెలెక్ట్ తప్పుగా చదివినవి ఆర్ స్టూడెంట్ చదవలేనివి బ్లూ కలర్లో రెండోది వన్ మినిట్ అయిన వెంటనే లాస్ట్ వర్డ్ ఏదైతే ఎక్కడైతే స్టూడెంట్ పాస్ట్ దేర్ యూ విల్ సెలెక్ట్ ద రెడ్ అవుట్ లైన్ దాని మీద మళ్ళీ క్లిక్ చేసి సో ఇప్పుడు మనం చూసిన కేసు కాకుండా ఇంకొక కేసు చూద్దాము నేను పైన రీసెట్ మీద క్లిక్ చేసి టైమర్ రీసెట్ చేశాను ఇప్పుడు అసలు స్టూడెంట్కి వర్డ్సే రావు అనుకుందాం ద స్టూడెంట్ ఇస్ సేయింగ్ దట్ దే డోంట్ నో హౌ టు రీడ్ అట్ ఆల్ సో షుడ్ వీ వెయిట్ ఫర్ ఎంటైర్ టైమర్ స్టార్ట్ చేసి షుడ్ బి వెయిట్ ఫర్ ఎంటైర్ వన్ మినిట్ అంటే స్టూడెంట్కి అసలు చదవడమే రాదు అన్నప్పుడు వన్ మినిట్ టైమర్ అయ్యే వరకు వెయిట్ చేయాలా అవసరం లేదు టైమర్ స్టార్ట్ చేసి ఫస్ట్ వర్డ్ని తప్పుగా మార్క్ చేసి యూ కెన్ స్టాప్ ద టైమర్ మళ్ళీ అదే ఫస్ట్ వర్డ్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మీకు రెడ్ కలర్ అవుట్లైన్ వస్తుంది ఇది సరిపోతుంది అంటే దీని అర్థం ఏంటంటే దిస్ మీన్స్ దట్ ద ఫస్ట్ వర్డ్ ఇస్ రాంగ్ ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఆల్సో ద లాస్ట్ వర్డ్ అంటే ఫస్ట్ వర్డే లాస్ట్ వర్డ్ అది కూడా ఆ చదివిన ఒకటి కూడా తప్పు సో ఈ విధంగా వన్ మినిట్ అయ్యే వరకు ఆగకుండా స్టూడెంట్కి అస్సలు రాదు ఏ మాత్రం వచ్చినా కూడా యూ షుడ్ అలవ్ దెమ్ టు రీడ్ ఒకటి తర్వాత ఒక వర్డ్ని చదువుకుంటూ వెళ్ళమని చెప్తా చెప్పాలి అస్సలు రాదు అని ముందే అంటే టీచర్ టిక్ పెట్టినప్పటికీ స్టూడెంట్కి రీడింగ్ వచ్చు ఓఆర్ఎఫ్ వచ్చు అని టిక్ పెట్టినప్పటికీ ఇఫ్ ద స్టూడెంట్ డస్ నాట్ నో ఎనీథింగ్ మీరు ఇలా ఫాలో అవుతారు సో టైమర్ కొంచెం జాగ్రత్తగా అన్నీ చూసి మార్క్ చేసుకోండి నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఇస్ రైటింగ్ రాయడం దాంట్లో దెర్ ఇస్ అ పిక్చర్ ఇన్ ద టాస్క్ షీట్ టాస్క్ షీట్లో ఒక బొమ్మ ఉంది దాన్ని చూసి వీళ్ళు తప్పులు లేకుండా అంటే వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆ బొమ్మకు సంబంధించిన పదాలు రాయాలి ఎన్ని రాశారు టెన్ నుంచి జీరో వరకు ఆర్ ఆప్షన్స్ కరెక్ట్ ఏదైతే అది మీరు యు విల్ సెలెక్ట్ ఇప్పుడు వీ విల్ లుకేట్ మ్యాథ్స్ సో మ్యాథ్స్లో మనకి ఫోర్ సెక్షన్స్ ఉంటాయి యాజ్ యూ కెన్ సి వన్ ఏ వన్ బి అనే హెడ్డింగ్ ఇక్కడ ఉంది కౌంటెండ్ చూస్ అండ్ ఆర్ క రైట్ ద కరెక్ట్ నంబర్ అంటే మనకి టాస్క్ షీట్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఓరల్గా చెప్పాలా రాసి చెప్పాలా అనే ఆప్షన్ క్వశ్చన్కి ఉంది బట్ ఆన్సర్స్ మాత్రం ఇలా గ్రిడ్లో ఇవ్వడం జరిగింది సో ఎవ్రీ బాక్స్ ఇన్ దిస్ గ్రిడ్ క్వశ్చన్ వన్ సో మీ మన క్వశ్చన్ నెంబర్ ఉంది కరెక్ట్ ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది పక్కనివ్వడం జరిగింది సో బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ స్టూడెంట్ చెప్తున్న ఆన్సర్ ఇక్కడ మ్యాచ్ అయితే మీరు అది కరెక్ట్ అని భావిస్తారు కరెక్ట్ అయితే యూ వాంట్ మార్క్ ఎనీథింగ్ కరెక్ట్ అయితే యూ లీవ్ ఇట్ లైక్ దిస్ తప్పు అయితే యూ విల్ మార్క్ బ్లూ కలర్ అయ్యి అయ్యేటట్టు సో దట్ మీన్స్ అది తప్పని సో వన్ ఏ వన్ బి ఫైవ్ క్వశ్చన్స్కి మీ గ్రిడ్ ఉంది టూ ఏ టూ బి చూస్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్లో నంబర్స్ పెట్టడం దానికి కూడా ఫోర్ ఇక్కడున్న ఫైవ్ క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాట్ ఆల్సో ఇఫ్ యు లుక్ ఎట్ ద టాస్క్ షీట్ మనకు క్లియర్గా తెలిసిపోతుంది క్వశ్చన్ ఏంటి ఆన్సర్స్ మాత్రం ప్రతిదానికి క్వశ్చన్ వన్ థర్టీ వన్ ఆన్సర్ క్వశ్చన్ టూ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ త్రీ థర్టీన్ ఫోర్టీన్ సెవెంటీన్ క్వశ్చన్ ఫోర్ టెన్ ట్వెల్వ్ ఎయిటీన్ క్వశ్చన్ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ సో ఇఫ్ ఇట్ ఈస్ ఏమీ మార్క్ చేయకపోతే ఆల్ ఫైవ్ కరెక్ట్ అన్నట్టు లేదు వాళ్ళు తప్పు చెప్తే యూ విల్ ట్యాప్ ట్యాప్ చేసి దాన్ని బ్లూ రంగులోకి మారుస్తారు మూడోది అడిషన్ అడిషన్లో కూడా మనకు ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి దాని ఆన్సర్ ఇవ్వడం జరిగింది సేమ్ విధానంగా మీరు మార్క్ చేస్తారు మళ్ళీ సబ్ట్రాక్షన్ కూడా అదే పద్ధతి ఆల్ ఫైవ్ క్వశ్చన్స్ యూ కెన్ సెలెక్ట్ ఇన్ కేస్ సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నీ కరెక్ట్ అయితే మీరు ఏమీ మార్క్ చేయాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు మార్క్ ఎనీథింగ్ ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ మ్యాథ్స్లో ఇది నెక్స్ట్ మనం ఇంగ్లీష్ చూస్తే రీడింగ్ వాళ్ళకి ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ని ఆ పిక్చర్ చూస్తూ వాళ్ళు చదవాలి నంబర్ ఆఫ్ వర్డ్స్ డైరెక్ట్గా ఎన్ని వర్డ్స్ కరెక్ట్గా చదివారు అనేది మీరు ఇక్కడ ఆప్షన్ మళ్ళీ టెన్ నుంచి జీరో వరకు ఉన్నాయి మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ మనకి ఇంగ్లీష్లో వచ్చేది ఓఆర్ఎఫ్ అంటే సేమ్ ఇందాక మనము ఏదైతే తెలుగులో వర్డ్స్ చూసామో టైమర్ తోటి ఇక్కడ అలాంటిదే ఇండివిజువల్ విడివిడిగా పదాల బదులుగా మనకి ఇక్కడ ఒక చిన్న కథలాగా ఉంది సో ఆ కథ ఎలా చదివారు నేను మళ్ళీ టైమర్ రూల్స్ ఏవి రిపీట్ చేయట్లేదు సేమ్ పైన చెప్పిన రూల్సే ఇక్కడ కూడా అప్లై అవుతాయి సో ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ టైమర్వి పైన తెలుగు సేమ్ రూల్స్ విల్ అప్లై హియర్ ఆల్సో థర్డ్ సెక్షన్ రైటింగ్ హౌ మెనీ వర్డ్స్ డిడ్ ద స్టూడెంట్ రైట్ వాళ్ళు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మనకు ఆప్షన్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ హౌ మెనీ దే రైట్ అక్కడ ఉన్నదాన్ని చూసి వీ విల్ సెలెక్ట్ దట్ సో వన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత యు విల్ క్లిక్ ఆన్ సబ్మిట్ సో మీరు ఇక్కడ గమనిస్తే నేను సబ్మిట్ క్లిక్ చేసినప్పటికీ అది సబ్మిట్ అవ్వలేదు ఎందుకంటే నేను ఈ టాస్క్కి ఏది మార్క్ చేయలేదు కాబట్టి సో ఓన్లీ ఇఫ్ యు మార్క్ ఆల్ క్వశ్చన్స్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ పేజ్ సో ఐ అల్ క్విక్లీ రైట్ ది ఆన్సర్ ఫర్ దిస్ నేను టైమర్ స్టార్ట్ చేసి ఫస్ట్ వర్డ్ దగ్గర బ్లూ పెట్టి టైమర్ ఆఫ్ చేసి మళ్ళీ ఐ క్లిక్ ఆన్ ద ఫస్ట్ వర్డ్ అంటే దీని దీని అర్థం ఏంటంటే పిల్లలు అసలు ఏది చదవలేదు ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్గా చదివితే మాత్రం మీరు వన్ మినిట్ టైమర్ అయ్యే వరకు యూ వెయిట్ చేసి దెన్ యూ విల్ క్లిక్ ఆన్ ద లాస్ట్ ఆ వన్ మినిట్ అయిపోతున్నప్పుడు విచ్ ఎవర్ వర్డ్ ద స్టూడెంట్ ఏ స్టూడెంట్ ఏ వర్డ్ దగ్గర అయితే స్టూడెంట్ ఆగారో దాన్ని మీరు సెలెక్ట్ చేస్తారు అది అయిన తర్వాత ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది సో యూ విల్ ఫైండ్ దట్ స్టూడెంట్ డీటెయిల్స్ సెక్షన్ తర్వాత క్లాస్ టూలో మీరు పెట్టిన అసెస్మెంట్ అంతా ఇక్కడ రికార్డ్ అయిపోయి ఉంటుంది దీన్ని మీకు తెలిసిన విధానం మీకు ఎలా సింక్ చేయాలో తెలుసు కాబట్టి సింక్ చేయొచ్చు లేకపోతే మళ్ళీ హోమ్ పేజ్ అంటే ఏదైతే మనకి మై ఫామ్స్లోకి వెళ్ళాలి అనుకుంటే పైన ఇక్కడ టాంజురిన్ బొమ్మ కనిపిస్తుంది కదా లెఫ్ట్ కార్నర్లో చిన్న బొమ్మ ఆ లోగో మీద క్లిక్ చేస్తే మీరు మళ్ళీ మై ఫామ్స్ పేజ్లోకి వెళ్తారు ఇక్కడ మూడు చుక్కల మీద క్లిక్ చేసి సింక్ చేస్తే ఎలా సింక్ చేసి అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వడానికి ఆ ప్రాసెస్ చూస్తారు సో సింక్ ఎలా చేయాలో డీటెయిల్గా వేరే వీడియోలో చెప్పారు కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు నేను ఇప్పుడు ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ లోగో అండ్ మళ్ళీ మీకు యూ విల్ సీ దిస్ యూ కెన్ అగైన్ స్టార్ట్ మళ్ళీ యూ కెన్ క్లిక్ ఆన్ స్పాట్ అసెస్మెంట్ అండ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇంకో స్టూడెంట్ తోటి మీరు స్టార్ట్ చేయొచ్చు సో ఈ విధంగా మీరు ఆ స్పాట్ అసెస్మెంట్ని కండక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది మీరు యాప్లో మాత్రమే మార్క్ చేయాలి యూ కెన్ ఓన్ యూ విల్ ఓన్లీ రికార్డ్ ఆన్ ది యాప్ డోంట్ షో ద యాప్ టు ద స్టూడెంట్ స్టూడెంట్కి యాప్ చూపించకండి షో ఓన్లీ ద టాస్క్ షీట్ టాస్క్ షీట్ చూపించండి స్టూడెంట్స్కి స్టూడెంట్స్ని టాస్క్ షీట్ మీద ఏమీ రాయొద్దు అని చెప్పండి వాళ్ళని రాయాల్సి వచ్చిన టాస్క్స్ అన్ని లేకపోతే మ్యాథ్స్కి సంబంధించినవి సెపరేట్ వైట్ పేపర్ ఆర్ నోట్బుక్ దే కెన్ యూజ్ థ్యాంక్ యూ